జానీకపూర్ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోల సరసన బిగ్ హిట్లు కొట్టలేదు ఇప్పుడు సౌత్ గ్లామరస్ కు దేవర మూవీతో ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్లలో నటిస్తుంది టాలీవుడ్ లో ఉన్న బడా ఫ్యామిలీ హీరోలందరిని రౌండ్ అప్ చేస్తుంది కంప్లీట్ ఫోకస్ సౌత్ పైనే పెట్టింది ఈ ముద్దుగుమ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ప్లేస్ పై కన్నేసింది ఇక్కడే గుల్లు గోపురాలు సందర్శించుకుంటూ సెటిల్ అవుతుంది ఈ కపూర్ భామ మరి జాన్వీ సౌత్ సినిమాల లైన్అప్ జాన్వీ కపూర్ శ్రీదేవి వారసురాలు కపూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గోల్డెన్ స్పూన్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ అన్నిటికి మించి శ్రీదేవి లెగసీని కంటిన్యూ చేయాలనే టార్గెట్ ఇవన్నీ ఫేస్ చేస్తూనే ఒక్కో సినిమాతో తన ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటోంది జాన్వి సౌత్ సినిమా జర్నీలో తల్లి శ్రీదేవిని ఫాలో అవుతోంది భామ బడా ఫ్యామిలీ నుంచి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలందరినీ రౌండప్ చేస్తుంది ఫస్ట్ మూవీనే తారక్ సరసన దేవరాలో మెరిసింది దేవరా మూవీ భారీ విజయం అందుకోవడంతో సౌత్ ఎంట్రీతోనే అదృశ్య అనిపించుకుంది జాన్వి ఇక నెక్స్ట్ మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తుంది డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఫుల్ హైప్ క్రియేట్ అయింది త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతుంది పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు టాలీవుడ్ కు ఎంట్రీతోనే తారక్ చరణ్ ల సినిమాలను అకౌంట్ లో వేసుకున్న ఈ భామ రీసెంట్ గా తిరుమల తిరుపతి దర్శనం చేసుకుంది ఆ తర్వాత హైదరాబాద్ లోని మధురా నగర్ హనుమాన్ ఆలయంలో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు నిర్వహించింది శివలింగం కు అభిషేకం పూజా కార్యక్రమాలు చేసింది ఇక డైరెక్టర్ బుచ్చిబాబు చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామాలో జాన్వి కపూర్ పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది తారక్ చరణ్ ల సినిమాల తర్వాత కూడా వాట్ నెక్స్ట్ అంటూ టాలీవుడ్ లో మిగతా హీరోల సినిమాలపై ఫోకస్ చేసింది జాన్వి అక్కినేని హీరో నాగ చైతన్య కాంబినేషన్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది తండల్ మూవీ తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణతో ఒక సింపుల్ లవ్ స్టోరీని చేసేందుకు రెడీ అవుతున్నాడు చైతు అయితే సినిమాలో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి మొత్తానికి జాన్వీ కపూర్ సౌత్ స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యేందుకు పర్ఫెక్ట్ ప్లాన్ తో ఉంది ఆల్రెడీ బిగ్ స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూనే ఇక్కడే మకం వేస్తూ తన నెక్స్ట్ సినిమాల ను ప్లాన్ చేసుకుంటుంది తారక్ చరణ్ల తర్వాత చేతూతో ఒక సినిమాను చేస్తే టాలీవుడ్ లో టాప్ ఫ్యామిలీలు సెట్ అయినట్లే మరి సినిమాలతో జాన్వీ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుందేమో చూడాలి